స్టార్ట్ అయినది. కాకపోతే రఘన టెన్షన్ అది ఇంకా ఇద్దరు తొమ్మిది అయిపోతున్నది అంటే రఘనకు టాలెంట్ టైం తెలియదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ రఘన ఫర్ కమింగ్. ఇట్స్ బీన్ ఏ ట్రెమెండస్ ట్రిప్ రఘన. ది లాస్ట్ 3 వీక్స్ నుంచి ఈజ్ ఇయర్ ఓన్లీ ఫర్ 22 డేస్ అండ్ ఈస్ గోయింగ్ అరౌండ్ ఆల్మోస్ట్ సమ్ మేజర్ సిటీస్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ రఘన టు ఇన్వైట్ రఘన టు దిస్ కంట్రీ వాజ్ ఐ వాంటెడ్ హిమ్ టు స్ప్రెడ్ మోర్ అబౌట్. ఇప్పుడు మనం తెలంగాణలో మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, దానికి ఒక హెల్దీ అపోజిషన్ ఇప్పుడు లేదు, మనకు వన్ సైడెడ్ ఉన్నది. సో దట్ వాజ్ మై మెయిన్ ఇంట్రెస్ట్. అండ్ రఘన ఈ రిప్రజెంట్స్ మై కాన్స్టిట్యుయెన్సీ దుబాక. అండ్ నా తెలుగు తక్కువ వస్తుంది, సహనం సాహసం అనే రాజకీయుడు నేను చూసింది రఘన. ఆయనకు ఓపిక ఉన్నది. నేను మాట్లాడకంటే ముందే ఈ వాతావరణాన్ని ఇంత వేడెక్కించినటువంటి
అచ్చ తెలుగు భాషలో వీళ్ళే మాట్లాడతారు అమెరికా వాళ్ళు అనుకుంటే, నాకంటే మంచిగా తెలుగులో మాట్లాడినటువంటి మా సోదరి సమీర గారు, నేను అమెరికా రావాలని గత ఏడాది కాలం నుంచి నా మీద ఒత్తిడి తీసుకొని వచ్చి నా ఈ ట్రిప్కి మూల కారకుడు ఆద్యుడు అయినటువంటి అన్న రఘువీర్ గారు, మా దుబాక్ నియోజకవర్గం అన్న రఘువీర్ గారికి నా గురించి అజయ్ గారు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వారు అట్లే మాట్లాడినారు. బహుశా నేను ఐ రిక్వెస్ట్ అజయ్ గారు సిన్సియర్లీ టు కమింగ్ టు ఇండియన్ పాలిటిక్స్, ఎందుకంటే మీలాగా మాట్లాడగలిగే నాయకులు వస్తే నిజంగా దేశం బాగుపడుతుందన్న. గౌరవనీయుల అజయ్ రెడ్డి గారు నన్ను ఇంత సాధారణంగా ఆహ్వానించి వీకెండ్ రోజు అయినప్పటికీ కూడా కుటుంబాలను వదిలేసి ఇంకొక్కగా ఇక్కడికి వచ్చినటువంటి మేధావులకి, అతిథులకి, అనేక మంది ప్రొఫెషనల్స్ వివిధ వృత్తులలో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ సాయం సంధ్య వేళలో డాలర్స్ పట్టణంలో ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు అందరికీ కూడా ఇంకా పెద్దలు ఆత్మచరణ్ రెడ్డి గారు చెప్పినట్టు నేను రాజకీయంగా ఎదగడానికి సహకరిస్తామని ఆశీర్వదించినందుకు డాలర్స్ పట్టణంలో ఉన్నటువంటి తెలుగు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రుడు విసు మాట్లాడుతూ నేను టీఆర్ఎస్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాను అని ప్రశ్న అడిగాను. సరే, దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనేది నేను మే 13, 2013 నాడు రాత్రి అర్ధరాత్రి తర్వాత గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మే 13, 2013 రాత్రి 11 గంటల తర్వాత నేను కూడా గిట్లే భోజనం చేసి నాకు జనరల్ ఇంట్లో ఉంటే కింద పడుకోవడం, ఫోన్ మీద పడుకొని టీవీ చూస్తున్నా, అప్పుడు టీవీలో స్క్రోలింగ్ వస్తుంది అన్నట్టు. టీఆర్ఎస్ పార్టీలో వచ్చి రఘునందన్ రావు సస్పెన్షన్ నాకు కూడా షాక్డ్. మే 13, 2013 అది పొద్దున్న లేచి నేను కూడా చాలా మందిని అడిగినా ఎందుకు సస్పెండ్ చేసేది అంటే నాకు సరైనటువంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత నేను ఆ రోజు నెక్స్ట్ డే వెళ్ళి నేను ప్రెస్ మీట్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి కూడా అడిగిన, నేను చేసిన తప్పేంది, నన్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసారు, కారణాలు చెప్పండి అంటే మే 2013 నుంచి ఇవాళ దాకా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దాదాపు 3.5 ఏళ్ల దాకా కూడా ఈ రోజు దాకా సరైనటువంటి సమాధానం టీఆర్ఎస్ పార్టీ నుంచి రావట్లేదు. సో అంతర్గతంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే రేపు ఎప్పుడో తెలంగాణ రాబోతుంది, వచ్చిన తెలంగాణలో తెలుగులో ఎవరు ఉండకూడదు, తెలుగులో ఎవడంటే మా హరీష్ కో రామారావు యొక్క పోటీ అయితే అన్నటువంటి బాధ భయంతో అప్రప్తిగా అర్ధరాత్రి తప్పని ఆగిన తర్వాత తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం రఘునందన్ రావుని టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించడం, అంతకుమించి ఇంకొకటి లేదు. ఆ తర్వాత మరుసటి రోజు ఎప్పుడు టీవీలలో స్క్రోలింగ్లు ఇచ్చారు, రఘునందన్ రావు పారిశ్రామిక వేత్తల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండు కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినామని. ఆ వృత్తి చంద్రశేఖర్ రావు గారిది, కేటీఆర్ గారిది, హరీష్ గారిది, టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగిన మాకందరిది కూడా అదే వృత్తి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైతే జేబులకు వెళ్ళి ఇంట్లో పైసలు తీసుకొచ్చి రాజకీయం చేస్తాడో వాడు పాటలు కాడా ప్రజల దగ్గరికి వెళ్ళి పైసలు అడుకొని ప్రజల మీదనే ఖర్చు పెట్టి పార్టీ నడపాలనేది మా రాజకీయ గురువు గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు చెప్పిండ్రు. ఒకవేళ నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా టీఆర్ఎస్ పార్టీలో ఉండగా డబ్బులు అడుకొస్తే అది గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాత్రమే తీసుకొచ్చిన డబ్బులు తప్ప నా స్వంతానికి వస్తే నేను ఆ రోజు ఈ రోజు భవిష్యత్తులో కూడా ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకోను.